ఏపీ స్క్యూప్ న్యూస్ కు స్వాగతం. కృష్ణా జిల్లా నుజివీడులో కర్ఫ్యూ జరిగే ప్రాంతాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. కరోనా సెకండ్ వేవ్ అధికంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనలతో కూడినటువంటి కర్ఫ్యూ విధించారు. ఈ నెల 18వ తారీఖు వరకు కూడా ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది. జిల్లా ఎస్పీ ఈ విషయాలను వివరించారు. మెడికల్ ఎమర్జెన్సీ, వ్యవసాయ పనులు, గూడ్స్, ఇండస్ట్రియల్ రవాణా, వీటి పనులకు ఇబ్బంది లేకుండా కర్ఫ్యూ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు రోడ్లపై తిరగకుండా గత 3 రోజుల నుంచి మాస్క్ లేకుండా తిరిగితే 500 నుంచి 600 కేసుల వరకు నమోదవుతున్నాయని, వారికి జరిమానాతో పాటుగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. 90% ప్రజలు సహకరిస్తున్నారని, 10% ప్రజలు నిబంధనలు పాటించకుండా ఎవరైతే బయట తిరిగినా, దుకాణాలు ఓపెన్ చేసినా వారిపై మాత్రం కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఇవన్నీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం కాదని, వారి ఆరోగ్యం దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో మెడికల్ ఎమర్జెన్సీ, అంబులెన్సులను, గూడ్స్ వాహనాలను ఎక్కడ ఆపడం లేదని, ఈ పాస్ సిస్టమ్ ద్వారా అనుమతులు ఇస్తున్నామని కూడా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలియజేశారు. సెకండ్ వేవ్ కరోనా ఈ వ్యాధిని కొద్దిగా మనం కంట్రోల్ చేసే కొరకు, ఈ ఫర్దర్ స్ప్రెడ్ని ఆపేదాని కొరకు ఏదైతే పార్షియల్ కర్ఫ్యూను ఇంప్లిమెంట్ చేస్తున్నామో అది 18th వరకు ఈ కర్ఫ్యూ అమలు జరుగుతుంది. మార్నింగ్ టైంలో 6 to 12 ఎవరైతే నిత్యావసర వస్తువులు కొనుక్కునే దాని కొరకు, అదర్ ఎమర్జెన్సీస్ కోసం ప్రజలకు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మూమెంట్ కోసం పర్మిషన్ ఉంటుంది. 12 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM వరకు ఈ గూడ్స్ తీసుకెళ్తే వెహికల్స్, అలాగనే అగ్రికల్చరల్ యాక్టివిటీ, అట్లాగనే కొంతవరకు ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ఇవన్నీ సఫర్ కాకుండా, అలాగే మెడికల్ ఎమర్జెన్సీ సఫర్ కాకుండా మిగతా కామన్ పబ్లిక్ అన్నెసరీగా బయట మూమెంట్ చేసేదాని కోసం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాగనే మనకు ఇంటర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇంటర్ స్టేట్ బార్డర్లో కూడా సేమ్ రిస్ట్రిక్షన్స్తో మెడికల్ ఎమర్జెన్సీ కానీ, గూడ్స్ వెహికల్స్, తర్వాత ఏదైనా ఎన్ని ఎమర్జెన్సీ ఈవెంట్స్ విత్ పాస్ సిస్టమ్, ఇప్పుడు ఆల్రెడీ ఈ పాస్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో ప్రాపర్గా ఈ పాస్ పొంది ఏదైనా జనరల్ పబ్లిక్ మూమెంట్ చేయాలంటే చేయొచ్చు. అదర్వైజ్ మెడికల్ ఎమర్జెన్సీకి, తర్వాత గూడ్స్ ట్రావెల్ కోసం, అలాగనే గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎంప్లాయీస్ వాళ్ళ విధినిర్వహణలో మూమెంట్ చేస్తున్నప్పుడు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అలాగనే మీడియా పర్సన్స్, సో ఏదైతే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చిన జీవో ప్రకారం అందులో కండిషన్స్ ఏది ఇంపోజ్ చేశారో అవి కాకుండా మినహాయించి ఎవరు అన్నెసరిగా రోడ్ మీద మూమెంట్ చేస్తున్న వాళ్ళ మీద మనం కౌన్సిలింగ్తో పాటు ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. ఈ గత 3-4 డేస్గా మనం యావరేజ్నా ఎవ్రీడే 500 to 600 ఈ మాస్క్ వైలేషన్ కేసెస్ బుక్ చేసాము. దాంతోపాటు ఎవరైతే ఈ కోవిడ్ నియమ నిబంధనలను పాటించకుండా షాప్స్ ఓపెనింగ్ అయితేనేమి, కర్ఫ్యూ టైంలో బయట తిరుగుతున్న వాళ్ళపైన 180 కేసెస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క యాక్టివిటీ అంతా కూడా మనం ప్రజలను ఇబ్బంది పెట్టాలనే కాదు, బట్ ఉన్స్ గవర్నమెంట్ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, ఆరోగ్య భద్రత దృష్ట్యా ఒక డెసిషన్ తీసుకొని కర్ఫ్యూ టైమింగ్స్ ఇంపోజ్ చేసినప్పుడు దాన్ని ఎవరైతే వైలేట్ చేస్తున్నారో విల్ఫుల్గా, వాళ్ళపైన మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ చేస్తున్నాం. ఓవరాల్గా 90% ఆఫ్ ద పబ్లిక్ ఈ యొక్క కర్ఫ్యూ నియమంలో పాటిస్తూ కోఆపరేట్ చేస్తున్నారు. ఈ కొంతమంది 5-10 మెంబర్స్ ఎవరైతే వైలేట్ చేసి బయట తిరుగుతున్నారో, షాప్స్ ఓపెన్ చేస్తున్నారో, వాళ్ళపైన మనం కేసెస్ పెడుతున్నాం. ఓవరాల్గా ఈ యొక్క 2 వీక్స్ గవర్నమెంట్ ఏదో మంచి ఉద్దేశంతో కర్ఫ్యూ అమలు చేస్తుందో, ఫర్దర్ స్ప్రెడ్ ఆఫ్ ఈ కోవిడ్, నెక్స్ట్ ఎక్కువ వ్యాధులు మళ్ళీ స్ప్రెడ్ కాకుండా రిస్ట్రిక్ట్ చేస్తాని కోసం మంచి ఉద్దేశంతో చేస్తుంది. ఆ ఉద్దేశం దగ్గర సబ్సిక్వెంట్గా నేను మనకు బాటలు ఉన్న సూర్యాపేట ఎస్పీతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం లేదు, సిరీస్ హ్యూమన్ యాంగిల్ ఉంది కదా, దాంట్లో సీరియస్ కేసెస్ ఉంది, వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నప్పుడు ఆపకూడదని వాళ్ళు కూడా నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా ఈ ఖాళీ అంబులెన్సెస్, ఖాళీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం వాళ్ళు ఆపేసి రిటర్న్ పంపిస్తున్నారు. పేషెంట్స్ ఉండి సీరియస్ కండిషన్ వెహికల్స్ అనేసి అలౌ చేస్తున్నారు.